ఇంకో ఆరమైతే కొత్త ఏడాది, కొత్తగా ఏం చేయాలి, కొత్త పనులు ఏం చాలు చేయాలని చూసేటోళ్ళు కొందరైతే ఈ ఏడు మనకి ఏం తిప్పలొచ్చినాయి, ఎండ్ల లాసైనం, ఎండ్ల లాభపడ్డం, ఏడాది అంతా ఎట్లా గడిచింది, ఈ ఏడాది మంచయిందా చెడయిందా అని చూసుకునేటోళ్ళు కొందరు. సేమ్ అట్లనే పోలీసులు సుత ఏడాదంతా జరిగిన నేరాలు గోరాలేంది, ఎన్ని కేసులైనాయి, ఎన్ని తష్వ చేసినరో లెక్కలు చెప్పిండ్రు. మరి చూద్దాం పండ్రి. 64 మర్డర్లు, 242 కిడ్నాప్లు, 403 రేపులు, 4909 చీటింగ్ కేసులు, 2637 టక్కర్లు. గివ్వుల్లా ఈ ఏడాదిలో హైదరాబాద్లో ముఖ్యమైన నేరాలు ఘోరాలు. చిన్నవి పెద్ద అన్ని కలిపితే ఏం తక్కువ 25,000 కేసులు. మునుపటి కంటే 102 పెరిగినాయి. మేం కాదుల్లో కుద్దు సిటీ పెద్ద పోలీస్ శ్రీనివాసరెడ్డి సారే చెప్పిండు. Crimes against women has also increased. సైబర్ మోసాలు చూత 111 పెరిగితే 650 మందిని అరెస్ట్ చేసిండ్రట. ఎక్కువ మిత్తి లాస చూపెట్టి పబ్లిక్ కాడ 400 కోట్లు గుంజిండ్రట మోతివర్లు. భూముల కబ్జాలలో 240 మందిని దొరకబట్టిండ్రు. నేరాలు చేసిన వాళ్ళదంటే 163 మందికి శిక్షలు పడితే 13 మందికి యావజ్జీవ శిక్ష పడ్డది. ఇక డ్రగ్స్ సప్లై చేసేటోళ్ళు తీసుకున్న వాళ్ళని 740 మందిని దొరకబట్టి కేసులు పెట్టిండ్రట. ఇక ట్రాఫిక్ రూల్స్ తప్పిన వాళ్ళు 263,000 మంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్ అయిన వాళ్ళు 37,000 మంది. 91,00,000 జుర్మానాలు కట్టిండ్రటుళ్ళు మనోళ్ళు. 31st నాడు తాగి బండి ఎక్కద్దు, డ్రగ్స్ వాడొద్దని ముందే వార్నింగ్ ఇచ్చిండు సారు. అండ్ ఇఫ్ యూఆర్ కాట్ యూఆర్ ఫినిష్డ్. ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ కాట్ ఆన్ ద డే వి కమ్ టు నో వి ఆర్ గోయింగ్ టు చేజ్ యూ. అగో మొత్తం కేసులు మా మీదనేనా అని ముక్కీరు సకుర్రి. రూల్స్ తప్పిన పోలీసుల పని కూడా ఇందట. 8 అయినాయండి, ఒకరు డిస్మిస్, 7 మంది రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. 50 మంది ఉన్నారు. ఈ 50 మందిలో ఆ 7 మంది కరప్షన్ ఇష్యూస్ లో సస్పెండ్ అయ్యారు. ఇవన్నీ ఒక హైదరాబాద్ సిటీ కేసులే. ఇక సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, మొత్తం తెలంగాణ లెక్కలు తీస్తే నేరాలు ఘోరాలు ఎన్నున్నాయో పో.